సిద్దిపేట వాసుల రైలు కళ త్వరలోనే నెరవేరనుంది గజ్వల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి కాగా శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు సిద్దిపేట రైల్వే స్టేషన్కు చేరుకున్నది ట్రయల్ రన్ను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు ట్రాక్ వెంట తిరుగుతూ అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు త్వరలోనే పూర్తి స్థాయి రైలు సేవలు సిద్దిపేటకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు ఇప్పటి వరకు నిర్వహించిన పలు రకాల ట్రయల్ రన్ విజయవంతమైనట్లు వారు పేర్కొన్నారు ఇక మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు రైల్వే లైన్ ఏర్పాటు గల దశాబ్దాల పెండింగ్లో ఉన్నది సమైక్య రాష్ట్రంలో ఈ లైన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఈ లైన్కు మోక్షం కలిగింది ఇక సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైల్వే లైన్ పూర్తి కాగా గూడ్స్ తిరుగుతున్నాయి మెదక్ జిల్లాలో తొమ్మిది పాయింట్ మూడు సున్నా కిలోమీటర్లు సిద్దిపేట జిల్లాలో ఎనభై మూడు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు కరీంనగర్ జిల్లాలో ఇరవై పాయింట్ ఎనిమిది ఆరు కిలోమీటర్ల మేర మొత్తం నూట యాభై ఒకటి పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్వహిస్తున్నారు నాలుగు జిల్లాల్లో మొత్తం పదిహేను రైల్వే స్టేషన్లు రానున్నాయి